హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మీరు చూస్తున్నారు టాలీవుడ్ గురు. ఫ్రెండ్స్, ఈ వీడియో చూసిన తర్వాత వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేసి ఎందుకు నచ్చలేదు చిన్న కామెంట్ చేయండి, కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో ఫ్రెండ్స్, కంటెంట్లోకి వెళ్ళటైతే సంగీత దిగ్గజం కీరవాణి తనయుడు శ్రీహంస కథానాయకుడిగా అరంగేట్రం చేసిన చిత్రం మత్తు వదలరా. రితేష్ దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్, క్లాప్ ఎంటర్టైన్మెంట్ సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి. కాగా ఈ సినిమాకి కీరవాణి పెద్ద కుమారుడు కాలభైరవ స్వరాలని అందించారు. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ చిత్రం ఎలా ఉందో ఈ రివ్యూలో తెలుసుకుందాం. ఇక కథ విషయంలోకి వెళ్ళటైతే, బాబుమోహన్ శ్రీసింహ ఒక డెలివరీ బాయ్. చాలీ చాలని జీతంతో ఇబ్బంది పడుతున్నా తప్పు చేయడానికి మాత్రం ఇష్టపడడు. తన ఫ్రెండ్తో ఒక రూమ్లో కలిసి ఉంటాడు. అయితే ఫ్రెండ్ యేసు సత్య ప్రభావంతో డెలివరీ ఇస్తూ తెలివిగా కస్టమర్స్ను మోసం చేసి డబ్బు సంపాదించాలని నిర్ణయించుకుంటాడు. ఆ క్రమంలో ఒక ఫ్లాట్కి వెళ్తాడు. కానీ అక్కడ అనుకోకుండా జరిగే కొన్ని నాటకీయ సంఘటనల కారణంగా బాబు ఓ మర్డర్ కేసులో ఇరుక్కుంటాడు. ఆ కేసు నుండి తప్పించుకోవడానికి ఏం చేశాడు? ఇంతకీ బాబు క్రైమ్లో ఎలా చిక్కుకుంటాడు? అతను తిరిగి ఆ కేసు నుండి ఎలా బయటపడ్డాడు? ఈ మధ్యలో బాబు ఎలాంటి సమస్యలను ఎదుర్కొన్నాడు? లాంటి విషయాలు తెలియాలంటే ఈ చిత్రాన్ని వెండితెరపై చూడాల్సిందే. క్రైమ్ కామెడీ థ్రిల్లర్ బ్యాక్డ్రాప్లో ఓ మర్డర్ మిస్టరీ చుట్టూ ఈ సినిమా సస్పెన్స్తో, కొన్ని థ్రిల్లింగ్ ఎలిమెంట్స్తో సరదాగా సాగుతుంది. సినిమాలో సత్య కామెడీ ఇంటర్వెల్ బ్యాంగ్ మరియు సెకండ్ హాఫ్లో వచ్చే ట్విస్ట్లు అలరిస్తాయి. ప్రధానంగా సినిమాలో బాబు పాత్రపై ఓ హత్య కేసు పడటం, ఆ పాత్రకు సంబంధించిన ట్రాక్, అలాగే ఆ పాత్రలో ముడిపడిన మిగిలిన ప్రధాన పాత్రలు, ఆ పాత్రల తాలూకు పాయింట్ ఆఫ్ వ్యూస్లో రివీల్ అయ్యే సస్పెన్స్ ఎలిమెంట్స్, సెకండ్ హాఫ్లో వచ్చే విచారణ సన్నివేశాలు, కామెడీ సీన్స్ వంటి అంశాలు సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. ఇక మైనస్ పాయింట్స్ గురించి మాట్లాడుకుంటే, సినిమాలో కామెడీ మరియు సస్పెన్స్ అలాగే కొన్ని క్రైమ్ సన్నివేశాలు బాగున్నప్పటికీ కథనం పూర్తి ఆసక్తికరంగా సాగకపోవడం, సినిమా మొదటి 10 నిమిషాలు బోర్గా సాగడం, ఫస్ట్ హాఫ్లో ఉన్నంత ఫన్ సెకండ్ హాఫ్లో మిస్ అవ్వడం, అలాగే సెకండ్ హాఫ్లో కొన్ని సన్నివేశాలు స్లోగా సాగడం సినిమాకి మైనస్ పాయింట్స్గా నిలుస్తాయి. అయితే ఈ సినిమా ఓవరాల్గా మల్టీప్లెక్స్ ప్రేక్షకులతో పాటు కామెడీ మూవీస్ ఇష్టపడే వారికి బాగా నచ్చుతుంది. అయితే మిగిలిన అన్ని వర్గాల ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుందో చూడాలి మరి. సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మా లేటెస్ట్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి టాలీవుడ్ గురు.